తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 8 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ అమెరికా పర్యటన ద్వారా వచ్చే పెట్టుబడులతో రాష్ట్ర ఇమేజ్ రెట్టింపవుతుందని అధికారులు ప్రకటించారు. అమెరికాలో అధికారిక పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 8 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందాలు చేసుకున్న కంపెనీల్లో కాగ్నిజెంట్, వాల్వ్, ఆర్సీసీఎం, స్వచ్ఛ బయో, ట్రైజిన్, హెచ్సీఏ హెల్త్, కార్నింగ్, వివిన్స్, స్క్వాబ్ ఉన్నాయి. డల్లాస్ లో సీఎం బృందంతో జరిపిన చర్చల్లో హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు చార్లా స్క్వాబ్ కంపెనీ ముందుకొచ్చింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ప్రపంచంలోనే చార్లా స్క్వాబ్ పేరొందిన సంస్థ. హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఈ కంపెనీ ఆసక్తి చూపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారత్ లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావడం విశేషం. హైదరాబాద్ లో ఈ కంపెనీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామన్నారు. త్వరలోనే ఈ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ వస్తారని ప్రకటించారు సీఎం. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వంపై వస్తున్న విమర్శల్ని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఖండించారు. కంపెనీలతో అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఆయన. డాలస్ లో పెట్టుబడుల సమావేశాలను ముగించుకున్న తెలంగాణ సీఎం బృందం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుంది. ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్స్ ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అనంతరం పలు కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమై పెట్టుబడులపై చర్చించనుంది.